అందరికీ నమస్కారం జనవాణి రెండో విడత కార్యక్రమంలో ఈ రోజున మరొకసారి విజయవాడ పట్టణంలోనే ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ముందుగా జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అదేవిధంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు జనవాణి కార్యక్రమం గత ఆదివారం మనం నిర్వహించిన సభలో దాదాపు నూట యాభై మంది ఆ రోజున అడ్జస్ట్ చేయలేపేము చాలామంది బయట వెయిట్ చేసి పాపం వాళ్ళు అర్జీలు ఇవ్వడానికి కోసం ఎదురు చూశారు నాలుగు వందల ఇరవై ఏడు అర్జీలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా స్వీకరించి వీటి కూడా ఒక 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 దారిలో తీసుకొచ్చి ప్రభుత్వంకి ఉత్తరాలు రాసి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పందించే విధంగా ఒక ప్రయత్నం జనసేన పార్టీ నుంచి ముమ్మరంగా ముందుకెళ్తోంది అందులో సింహభాగం విజయవాడ పట్టణం నుంచి రెండు వందల పదమూడు అర్జీలు వచ్చినాయి దానికి తోడు ఆల్రెడీ నూట ముప్పై ఐదు అర్జీలు ఈ రోజున ఉదయం నుంచి నమోదైన ఈ నూట ముప్పై ఐదు మందిలో సుమారు ఒక వంద మంది ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు మిగతా రెండు వందల యాభై మూడు వందల మంది ఆల్రెడీ పక్క హాల్లో వెయిట్ చేస్తున్నారు దివ్యాంగులకి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు పైకి రాబాకండి మీరు కిందనే ఉండండి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కిందకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ఈ అర్జీలు స్వీకరిస్తారు ఈరోజు ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీరు అందరూ సహకరించి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ సమస్య పైన మీరు ముందుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఎక్నాలజ్మెంటు ఆ చివరి డెస్క్లో మీకు ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఎక్నాలజ్మెంట్ తీసుకుని మీరు దయచేసి వెళ్ళండి బుధవారం కల్లా మీకు ఎవరికైతే వివిధ శాఖలకి లెటర్లు పంపించామో దాని కాపీసు ఆ ఎక్నాలజ్మెంట్ నంబర్తో సహా మీ అందరికీ కూడా వాట్సాప్ల ద్వారా ఈ సమాచారం అందిస్తాం తదుపరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది లేదా స్పందన లేని సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి వాటి గురించి మనకి వరప్రసాద్ గారు ఫాలో చేస్తారు మన జనసేన పార్టీ తరఫున సో మీకు ఒక నమ్మకం ఒక భరోసా అదేవిధంగా మనం కొన్ని సమస్యలు గుర్తించాం గత ఆదివారం మీరు చూశారు ఒక కౌలు రైతు కుటుంబం పాపం చాలా అపారమైన నష్టంలో ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆయన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం అదే రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆ రోజు అందించాం ఎందుకంటే చిన్న బిడ్డల పాపం తల్లి కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఆసుపత్రిలోనే ఉండిపోయారు సో ఆ సందర్భంగా ఒకరిద్దరు ఆర్థిక సహాయం కోసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మెడికల్ రీజన్స్ వలన అంటే ప్రభుత్వం దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా స్పందించని కొన్ని సందర్భాలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఏమాత్రం వాళ్ళకి అందలేదు అదేవిధంగా ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ నుంచి అందని కొన్ని చికిత్సల గురించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం వరకు కొంతమందికి స్పందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఒక మంచి పద్ధతిలో హుందాగా మనం ఈ కార్యక్రమం జరుపుకుందాం దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టండి మిగతా కార్యక్రమాలు ఈ రోజున మనం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి సామాన్యుడి గలం విని వినేటట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక సమస్య తీసుకెళ్తే తప్పకుండా దానికి స్పందన ఉంటుంది అనే భరోసా ఒక నమ్మకం రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కదిలింది కాబట్టి తప్పకుండా ఈరోజు జనసేన పార్టీ నుంచి ఆ ప్రయత్నం జరుగుతుంది ఈరోజు మొట్టమొదటి రిప్రజెంటేషను ఆంధ్రప్రదేశ్ కరెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ సభ్యులు ఒక ఆరుగురు వచ్చారు సుమారు ఇరవై మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు దీని గురించి ఎంతో ఆవేదనతోటి బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందాలని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ సందర్భంగా నేను ఇంకో విషయం మీ దృష్టికి తీసుకురావాలి రాబోయే ఆదివారం పదిహేడో తారీఖున భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నాం పశ్చిమగోదావరి జిల్లా భీమావరంలో సో అక్కడ కూడా ఆ ప్రాంత ప్రజలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలు తప్పకుండా పదిహేడో తారీఖున పవన్ కళ్యాణ్ గారిని కలిసి వారి సమస్యల పైన వాళ్ళు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావచ్చని మరొకసారి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మన లీగల్ విభాగాన్ని కోరుతున్నాను